ఇప్పుడైనా ఒకటి తోలేదా అయితే మన నాకు కూడా నేను చెప్పింది అటువో కాదన్న ఓ బామనాయనకి ఎప్పుడు అటువంటి కొత్త కుంట అనే కుంటకు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి వాటర్ సోర్సెస్ లేకపోవడం వల్ల గతంలో కొన్ని పైపులు వేసుకొని నీళ్లు తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మా ఎంపీ గారికి, మాజీ ఎంపీ గారు అయినటువంటి కవితక్క గారికి మేము విన్నవించుకున్నాం. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సంజయ్ కుమార్ గారి ద్వారా దీన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి, అక్క మరి ఈ రకంగా గిట్ట చేసుకున్నట్టయితే మాకు చాలా లాభం జరుగుతుంది, అటు చేపలు పట్టే వాళ్ళకు కానీ. ఇది 40 ఎకరాల కుంట. ఇది దీన్ని గతంలో ఒక 70 సంవత్సరాల క్రితమే తవ్వించడం జరిగింది. కానీ అది పూర్తిగా పూడకపోవడంతో, వాటర్ సోర్సెస్ లేకపోవడంతో అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. దాన్ని మిషన్ కాకతీయ కింద పెట్టించి, అలాగే మళ్ళీ దీనికి పూర్వ వైభవం తెస్తే చుట్టూ ఉన్నటువంటి ఒక 200-300 ఎకరాలకు పూర్తి స్థాయిలో సీపేజ్ ద్వారా, మరి ఈ ఏరియా చెరువుకు చాలా దూరంలో ఉంటుంది, వాటర్ స్కేర్సిటీ కూడా ఉంది ఇక్కడ. మరి కుంట, మరి మా ఎమ్మెల్యే గారు అలాగే మాజీ ఎంపీ గారు దీన్ని మాకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల బాగోగులు మరి కుంట ద్వారా ఎంతో లాభం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగి పొలాస గ్రామానికి ఈరోజు D53 కినాల్లో రీజర్ ఛానళ్ళు ఇక్కడ తూము ఏర్పాటు చేసుకోవడం కొరకు ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ రావు వసంత గారికి, పొలాస వైస్ ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్లకు, మాజీ మండలాధి వివిధ సంఘాల నాయకులకు, రైతులందరికీ మన తెలంగాణ ప్రభుత్వం, మన గౌరవ కేసీఆర్ గారు
ఎక్కడ తూములు ఏర్పడితే చెరువులు నింపాలనేటువంటి సంకల్పంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. వారి ఆదేశానుసారం మేము ఈ గ్రామం లోపల మా ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని గ్రామాల లోపల అన్ని చెరువులు నింపడానికి, మా నియోజకవర్గ పరిధిలో మా మండలం లోపల కూడా అన్ని చెరువులు నింపడానికి సార్ మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. దానికి అనుకూలంగానే ఈరోజు పొలాస గ్రామంలో ఇంకా ముందు కూడా ఇక్కడ మన వెల్దుర్తి గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఇంకా అనంతారం గ్రామం లోపల కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇట్లాంటి తూములు ఎక్కడ ఉన్నా అని అక్కడ మా సార్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. మా మంత్రివర్యులు కూడా మాకు అనుకూలంగానే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. మా మండలం లోపల అన్ని చెరువులు కూడా పూర్తి నింపుతారని ఆశిస్తూ మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, మా ముఖ్యమంత్రి వారులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ. అందరికీ నమస్కారం. ఈ తూము ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఈ ఆయకట్టు కింద దాదాపుగా 400 ఎకరాలు ఇక్కడ దీనికి ఒక చెరువుకు దూరంగా ఉన్నది. ఎందుకంటే ఆ చెరువులో నీళ్లున్నానే ఇటు వాటరు బాయిలల్లా రావు. ఎందుకంటే దీంట్లో ఈ కుంటల నీళ్లు ఇప్పుడు నింపడం వలన ఈ ఏరియా మొత్తం ఒక బాయిలల్లా కానీ బోర్లు కానీ భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికి రైతులు చాలా సంతోషం వర్షం చేస్తున్నారు. అందువలన ఈ తూము ఏర్పాటు చేయడం వలన ఎమ్మెల్యే డాక్టర్ సాబ్ గారికి, పెదక్క గారికి, చైర్పర్సన్ రావు వసంత గారికి, ఎంపీపీ గంగారాం గారికి, ఎంపీ వైస్ ఎంపీపీ పాలప్రజ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ. ఉన్న చెరువులన్నీ కూడా గతంలో మిషన్ కాకతీయలో బాగు చేయబడ్డాయి. కానీ పొలాస గ్రామానికి నీటి వసతి రావడానికి సరైన కెనాలు లేవు. చెరువులు పెద్దగా గొప్పగా తవ్వుకున్నారు. చాలాసార్లు కూడా పంటలు ఎక్కువ వేయడం, నీటి ఎద్దడి ఉందని చెప్పి రైతులు ఎన్నోసార్లు ఇబ్బంది పడడం జరిగింది. దానికి అనుగుణంగా ఎన్నోసార్లు ఎస్కేప్ గేట్లు కాబట్టి అనుకోండి రకరకాలుగా నీళ్లు తీసుకురావడం జరిగింది. అంటే కొంతవరకు చెప్పాలంటే అనధికారికంగా రైతులు తెచ్చుకునేవారు. అనధికారికంగా అధికారులు ఇది అనధికారికం కింది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వీళ్ళని మందలించడం, కొన్నిసార్లు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ స్థలం చూస్తే కూడా D63 దీంట్లో వచ్చి ఏదైతే ఇక్కడ కొత్త కుంటకు నీళ్లు పోతాయో అక్కడ కూడా గతంలో ఇదే రకంగా తీసుకున్న మన దాఖలాలు కనబడుతున్నాయి. ఇక్కడంతా సిమెంట్ బలగ ఒకటి పైపు వేసుకొని రైతులు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు అనే ప్రమాణమైన ప్రాజెక్టు పెట్టి 365 రోజులు నీళ్ళు వస్తాయి కాబట్టి ఎక్కడికక్కడ అవసరం అక్కడ తూములకు ప్రపోజల్స్ ఇవ్వని మమ్మల్ని శాసనసభ్యులకు చెప్పారు. మేము కూడా అధికారులకు చెప్పి ప్రపోజల్స్ తీసుకున్నాం. జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు ఒక 40 పైన తూములు, ఒక 5 చెక్ డ్యాంలకు ప్రపోజల్స్, టెండర్స్ కూడా పూర్తయినాయి. ఇక్కడ కూడా సురేందర్ రెడ్డి గారు సీనియర్ కాంట్రాక్టర్ వారు అతి త్వరలో పూర్తి చేస్తా అంటూ ఉన్నారు. మరి అదేవిధంగా వివిధ గ్రామాలు ఇప్పుడు అనంతారం కానీ అక్కడ కూడా తూములు పెడతా ఉన్నాం. వీటన్నిటి ద్వారా చెరువులలో జలకళ వచ్చి రైతులకు ఏదైతే న్యాయం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారో వారిపైన నమ్మకం చేయాల ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. ఆ గెలిపించినందుకు మా రుణం ఈ రకంగా కొద్ది గొప్ప తీర్చుకుంటున్నాం అని చెప్పి కూడా మేము అందరం సంతోషంగా ఉన్నాం. ఒక రకంగా అదేవిధంగా నూతనంగా ఇంక కాబట్ట మా సోదరి జెడ్పీ చైర్మన్ గారు కూడా మా వెంట ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారి ప్రాంతానికి జెడ్పీటీసీ, వారి స్వగ్రామంకు ఇక్కడ కూడా చాలా అనుబంధం, వారి బంధుమిత్రులు కూడా చాలామంది ఉన్నారు. సోదరి జెడ్పీ చైర్మన్, D63 కెనాల్ అనేది ఇక్కడ పొలాస గ్రామ ప్రజలకు నీరైతే అందాలని చెప్పేసి మన సంజయ్ అన్న గారు వెంటపడి అధికారులకు చెప్పారు. గతం 15 రోజుల క్రితమే మన ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులకు సూచించడం జరిగింది. వారు వెంటనే కింది స్థాయి అధికారులను కోరి తూములు ఎక్కడైతే ఏర్పాటు చేయాలన్నవి సంజయ్ అన్న, అంటే కొంతమంది మాటలు చెప్తారు అసలు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పడం కాదు, అన్నగారు పని చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అది రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కేసీఆర్ ఉద్దేశం అయితే ఇక్కడ మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచుకొని జెడ్పీసీఆర్ నన్ను, వైసీ ఎంపీటీసీఆర్ రాజన్నను, సంజయ్ అన్న గారిని గెలిపించిన ఈ పొలాస గ్రామ ప్రజలకు నీరు అందాలనే సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఈరోజు కెనాలు ప్రారంభించారు. త్వరలోనే ఇంకా 365 రోజులు నీరు కూడా రావడం మీరే మీ కళ్ళతోనే చూస్తారు. వట్టి వట్టి మాటలు చెప్పడం కాదు, మేము పనిచేసే చూపించే ప్రభుత్వం మాది, పూర్తిగా రైతుల పక్షపాతి ప్రభుత్వం మాది కాబట్టి
మేము వట్టి మాటలు చెప్పుకునేది కాదు, ఎవరో అపోహలకు చెప్పినవి నమ్మద్దు మనం. కాబట్టి అందరూ భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎవరు చెప్పింది దాన్ని ఏదో హైలైట్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళకూడదు. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తలేరు అన్నది గమనించుకోవాలి. కాబట్టి ఇందుకు సహకరించిన, ఇందులో సహకారం మన కవితక్క గారిని ఒక కుట్రతో ఓడిపోయారు కానీ ఈ సహకారం అక్కగారి సహకారం కూడా ఉంది ఇందులో. కాబట్టి మన సంజయ్ అన్న గారు ఎన్నంటి ఉండి జైత్యాల రూరల్ మండలాన్ని అలాగే జైత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వారికి కూడా ప్రత్యేక అందరి తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.